Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Paritala family ni Chandrababu pakkana petinatle. Telugudesam partylo asamtruptito unna netalo Paritala kutumbam kuda okati. Enikalaku munde Paritala kutumbaniki Chandrababuku chedindi. Tandri Paritala Ravindra varasa vijayalu sadhinchina Penugonda nundi poti cheyalani Sriram aspadaru. Ee vishayanni Paritala Sunitha Chandrababu drishtiki teesukuvellaru. Tanaku Raptadanu Kumarudiki Penugondanu ketayinchmani adigaru. Kani Chandrababu matram Penugonda ticket ivvakapoga kutumbaniki kevalam okka ticket matrame isthanani అది కూడా రాప్తాడు నుండేనని ఎవరు పోటీ చేస్తారో తేల్చుకోమని అన్నారు. దీంతో సునీత రాప్తాడు నుండి శ్రీరామును బరిలో నిలిపారు. కానీ అనూహ్యంగా శ్రీరామ్ ఓడిపోవడం జరిగింది. ఆ ఓటమితో పార్టీలో పరిటాల కుటుంబం హవా తగ్గింది. ఏ దశలోనూ వారికి ప్రాధాన్యత దక్కలేదు. ఓడిపోయాక కనీసం లెక్కలోకి కూడా తీసుకోవట్లేదు. గెలుపోటములు సహజం. అంత మాత్రానికి నిర్లక్ష్యం చేస్తారా అనే అసంతృప్తి సునీతలో మొదలైంది. ఇక యువకుడైన శ్రీరామ్ మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే మేము పార్టీని పట్టించుకోము అనే రీతిలో నడిచారు. కరోనా సమయంలో కేడర్ మొత్తాన్ని సైలెంట్ చేసేసి ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని నెలల పాటు ఏ పార్టీ కార్యక్రమంలోనూ కనబడలేదు. అనంతపురంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నా స్పందించలేదు. పార్టీ పదవుల్లో కూడా వారికి చోటు దక్కలేదు. దీంతో పార్టీని వీడే సంకేతాలు పంపారు. ఈ తిరుగుబాటును గమనించిన చంద్రబాబు వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీలో కీలకమైన తెలుగు యువత అధ్యక్ష పదవిని శ్రీరాముకు ఇవ్వనున్నట్లు ప్రచారం మొదలైంది. గతంలో తెలుగు యువత అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ ఉండేవారు. ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయాక పదవి ఖాళీ అయింది. దానిని యువకుడైన శ్రీరామ్ చేతిలో పెడతారని ఈ రకంగా పరిటాల కుటుంబానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని చెప్పారు. శ్రీరామ్ సైతం ఈ సంకేతాలతో కాస్త మెత్తపడ్డారు. కానీ ఉన్నట్టుండి ఆ పదవిని చిత్తూరు జిల్లాకు చెందిన బీసీ నేత గుంగులంపల్లి శ్రీరామును తెలుగు యువత అధ్యక్షుడిగా ప్రకటించేశారు. దీంతో శ్రీరామ్కు షాక్ తగిలింది. పదవి ఇస్తారు, ఇవ్వబోతున్నారు, ఇచ్చేసినట్టే అంటూ ఊరించి ఊరించి చివరకు సొంత జిల్లా నేతకు కట్టబెట్టి పరిటాల కుటుంబాన్ని మరోసారి నిర్లక్ష్యం చేశారు. మరి ఈ పరిణామం పట్ల శ్రీరామ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.